हेलो फ्रेंड्स, वेलकम टू आरपीएस किचन। नेनु मी पामनी। इवाल्टी वीडियोलो मिगिलिन दोस पिंडितो टेस्टीगा उंडे मंची स्नैक अटमंडी बोंडालू। वीटिनी बोंडालू अंटारू, पुनुगुलु अनि अंटारू। दोस पिंडितो रेंडु मूडु रोजुलु दोसलु वेसेसुकुन्न तर्वात 3-4 डेस् की दोस पिंडी पुलिसिपोतुंदी कदा। ఆ పులుసిన దోస పిండితో కరకల్లాడుతూ క్రిస్పీగా బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। చాలా రుచిగా కరకల్లాడుతూ తినడానికి బాగుంటాయండి। ఇది మనం బయట హోటల్ అలాగే బండి మీద చూస్తూ ఉంటాం కదా। వీటిని ఇంకా టేస్టీగా అలాగే లోపల పిండి ముద్దలా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో పులుసిన దోస పిండి ఒక కప్పుని యాడ్ చేసుకోండి। నేను 100 ml కప్పుతో ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ ఇందులో ఒక 2 స్పూన్లు జొన్న పిండిని యాడ్ చేసుకోండి। జొన్న పిండి లేకపోతే మీరు రాగి పిండిన్న యాడ్ చేసుకోవచ్చు, హెల్త్కి మంచిదని నేను యాడ్ చేస్తున్నానండి। నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ బియ్య పిండిని వేసుకోండి। బియ్య పిండి వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది। తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు మైదా పిండిని వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్కని దంచుకొని యాడ్ చేసుకోండి। తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి। నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోండి। తర్వాత ఇందులో ఒక 2 పించెస్ బేకింగ్ సోడా వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా salt యాడ్ చేసుకోండి। నేను ఆల్్రెడీ దోస పిండిలో కొంచెం salt యాడ్ చేసుకున్నాను కాబట్టి ఒక 1/2 స్పూన్ salt వేసాను। అలాగే ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి। వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకోండి। అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి। గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి, కొంచెం వేసుకోవాలి। మనం మైదా పిండి వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది। పిండి గట్టిగా ఉంటే బోండాలు గట్టిగా వచ్చేస్తాయండి, పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ ఫీల్ చేస్తుంది। కాబట్టి ఈ బ్యాటర్ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయాలి। అంటే మనం ఫ్లోర్స్ అన్నీ వేసాం కాబట్టి పిండిలో నానితే టేస్ట్ బాగుంటుందన్నమాట, అందుకని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని కొంచెం కొంచెంగా బోండాల్లాగా ఆయిల్ యాడ్ చేసుకోండి। హ్యాండ్తో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్పూన్ హెల్ప్తో మీరు బోండాలు వేసుకోవచ్చండి। ఇలా ఆయిల్కి సరిపడా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల బాగా కుక్ అవుతుంది। ఒక నిమిషం అయిన తర్వాత కదిలించుకోండి, ఏమైనా అంటుకో ఉంటే విడివిడి చేయండి, సపరేట్ చేయండి బోండాల్ని। ఒక 1-2 మినిట్స్ అయ్యాక టర్న్ చేసుకోండి। ఇలా అన్ని బోండాల్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక 1-2 మినిట్స్ కాల్చుకోవాలండి। రెండు వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి బాగా ఫ్రై అయిపోయాయి, ఇంకా తీసేసుకుందాము। అలాగే రెండో వాయి కూడా కాల్చుకుందాము। ఇలా ఒక్కొక్కటిగా బోండాలుగా వేసుకోండి। ఆయిల్కి సరిపడా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం అయ్యాక కదిలించుకోవాలి। ఒక 1-2 మినిట్స్ అయ్యాక ఇంకా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోండి। చూడండి ఈవెన్గా అన్నీ బాగా కాలాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసేసుకుందాము। ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి। పునుగుల్ని బయట తీసేసిన తర్వాత మూత పెట్టకూడదండి, మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి బోండాలు। సో మూత పెట్టకుండా వేడివేడిగా ఈ కరకరలాడే పునుగుల్ని సర్వ్ చేసుకోండి। చూసారు కదండి, చాలా సింపుల్గా మనకి పునుగులు రెడీ అయిపోయాయి। ఈ పునుగుల్ని మనము చట్నీతో అన్నా లేకపోతే ఎర్రకారంతో అన్నా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। సాయంత్రం వేళ మీ పిల్లలకి ఇలా వేడివేడిగా ఈ బోండాలను చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు।
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ పుడుగుల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.